హలో వన్ వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమాటిక్ వరల్డ్ అండ్ దిస్ ఈస్ శివ సైమా అవార్డ్స్ వన్ ఆఫ్ ది టాప్ ఇఫ్ నాట్ ది టాప్ ఇన్ టాలీవుడ్ ప్రెస్టీజియస్ ఆస్పెక్ట్ అయితే ఈ వీడియోలో టూ థౌజండ్ లెవెన్ నుండి ట్వంటీ ట్వంటీ టూ వరకు ఎవరికి సైమా అవార్డ్ వచ్చింది ఏ సినిమాలకు వచ్చాయి రీసెంట్గా ఎవరికి వచ్చింది ఎవరికి ఎన్ని అనేది మాట్లాడుకుందాం మరి వెళ్లే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి అండ్ నౌ లెట్స్ బిగిన్ అవ వీడియో టూ థౌజండ్ లెవెన్ మహేష్ బాబు ఫర్ దూకుడు కంబ్యాక్ బ్లాక్ బస్టర్ దూకుడులో మహేష్ అన్న త్రీ వేరియస్ పర్ఫార్మెన్సెస్ స్లాంగ్ సెంటిమెంట్ సీన్స్కి చాలా అవార్డ్స్ వచ్చాయి సైమాలోనే నైన్ కేటగిరీస్లో అవార్డ్ సాధించింది దూకుడు అలా మహేష్ బాబుకి బెస్ట్ యాక్టర్గా టూ థౌజండ్ లెవెన్లో సైమా లభించింది టూ థౌజండ్ టువెల్వ్ పవన్ కళ్యాణ్ ఫర్ గబ్బర్ సింగ్ స్ట్రాంగ్ సెన్సేషన్తో ఎనర్జీతో సైమా కొట్టాడు పవన్ అన్న తన ఎనర్జీ రేంజ్ అండ్ పర్ఫార్మెన్స్ని మళ్ళీ చూపించాడు ముఖ్యంగా ఇంటర్వెల్లో అలా పవన్ కళ్యాణ్ టూ థౌజండ్ టువెల్ లో సైమా అవార్డు అందుకున్నాడు టూ థౌజండ్ థర్టీన్ మహేష్ బాబు ఫర్ సీతమ్మ వాకిట్లో సినిమా చెట్టు అసలు ఆ గోదావరి స్లాంగ్లో బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ మహేష్ అన్న తప్ప ఎవ్వరు పుల్ ఆఫ్ చేయలేరు అంత సరదాగా అండ్ అంత ఈస్తో చిన్నోడి క్యారెక్టర్కి కనెక్ట్ అవ్వని వాడు ఉండడు యూత్ టు ఫ్యామిలీ అలా టూ థౌజండ్ థర్టీన్లో సైమ వాడు అందుకున్నాడు మహేష్ బాబు టూ థౌజండ్ ఫోర్టీన్ బాలకృష్ణ ఫర్ లెజెండ్ బాలయ్య రోరింగ్ మాస్తో వన్ మ్యాన్ షోతో చెడుగుడా సినిమా సెకండ్ ఆఫ్లో ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్ డెలివరీ పీక్స్ అసలు టూ థౌజండ్ ఫోర్టీన్లో చాలా పర్ఫార్మెన్స్ బేస్డ్ మూవీస్ వచ్చినా లెజెండ్తో బాలయబాబు కొట్టేశాడు సైమా టూ థౌజండ్ ఫిఫ్టీన్ మహేష్ బాబు ఫర్ శ్రీమంతుడు సబ్ పర్ఫార్మెన్స్కి సినోనిమ్లా ఉంటుంది మహేష్ అన్న పర్ఫార్మెన్స్ అండ్ రోల్ శ్రీమంతుడిలో అలా ఎప్పుడు మహేష్ బాబుని చూడలేదు అన్ని రికార్డ్స్తో సైమాతో సహా క్లీన్ స్వీప్ చేసి పడేశాడు టూ థౌజండ్ సిక్స్టీన్ ఎన్టీఆర్ ఫర్ జనతా గ్యారేజ్ తారకన్నవి ఏ రేంజ్ యాక్టింగ్ బేస్డ్ మూవీస్ చూసినా జనతాలో నాకైతే చాలా మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ అనిపిస్తుంది ముఖ్యంగా సమంతాతో విడిపోయే సీక్వెన్స్ అండ్ రాజీవ్ కనకాల సీక్వెన్స్లో గ్రేట్ అంతే అలా ట్వంటీ సిక్స్టీన్లో తారకన్న మొదటిసారి సైమా అందుకున్నాడు టూ థౌజండ్ సెవెంటీన్ ప్రభాస్వర్ బాహుబలి టూ నరకాల్సింది వేళ్ళు కాదు తల ఆ ఒక్క ఎపిసోడ్ చాలు ఆ ఇయర్ ప్రభాస్ అన్నకి ఇచ్చేయడానికి ప్రతి సీన్ని ఎలివేట్ చేశాడు ప్రభాస్ ఎయిట్ టు జెడ్ రికార్డ్స్తో ట్వంటీ సెవెంటీన్లో సైమాని మొదటిసారి కొట్టాడు టూ థౌజండ్ ఎయిటీన్ రామ్ చరణ్ ఫర్ రంగస్థలం చరణ్ మంచి నటుడా అని అనుకున్న ప్రతి ఒక్కడికి తన క్యాలిబర్ లెవెల్ ఏంటో చూపించాడు చిట్టిబాబు రోల్లో జీవించేశాడు ఇప్పటికీ నాకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటే చరణ్ అనుడది రంగస్థలమే టూ థౌజండ్ నైన్టీన్ మహేష్ బాబు ఫర్ మహర్షి అనదర్ రోల్ ఇన్ విచ్ ఓన్లీ మహేష్ బాబు కెన్ పుల్ ఆఫ్ వంశీ కూడా అన్నాడు కదా నేను అందుకే త్రీ ఇయర్స్ వెయిట్ చేశా అని ఇది మహేష్ బాబుకి మాత్రమే రాశా అని టు బి ఫ్రాంక్ అది ఎవ్వరు చేసిన ఫ్లాపే అలా మహేష్ అన్న నాలుగోసారి సైమా అవార్డు అందుకున్నాడు ట్వంటీ ట్వంటీ అల్లు అర్జున్ ఫర్ అలా వైకుంఠపురంలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కంబ్యాక్స్ అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ బన్నీ అన్న అన్ని ఆస్పెక్ట్స్లో కుమ్మవుతలేసాడు అల్లు అర్జున్ అయినా వన్ అయినా కొత్తం కాదనుకోండి అలా ఫస్ట్ టైం ఈ సైమా సాధించాడు బన్నీ ట్వంటీ ట్వంటీ వన్ అల్లు అర్జున్ ఫర్ పుష్ప టూ బ్యాక్ టు బ్యాక్ సైమా అవార్డు సాధించిన ఒకే ఒక హీరో బన్నీ అన్న ఆయన నేషనల్ అవార్డే కొట్టాడు సైమా కొట్టడా పుష్పలో యాక్టింగ్కి చాలా అవార్డ్స్ వచ్చాయి అల్లు అర్జున్కి అండ్ మెనీ మోర్ టు కమ్ అండ్ ట్వంటీ ట్వంటీ టూ ఎన్టీఆర్ ఫర్ ట్రిపులర్ ఇవాళ అనౌన్స్ చేసిన వాటిలో సైమా బెస్ట్ యాక్టర్గా తారకన్నకు వచ్చింది ఫర్ ఆర్ ఎస్ ఈ డిజర్వ్స్ ఇట్ ఇదే కాదు చాలా రావాలి ఇంకా వచ్చాయి ఎన్నో రావాలి ఆ కొమరం భీముడో సాంగ్ ఒక్కటి చాలు ఇంకెన్నో సంవత్సరాల వరకు ఎన్టీఆర్కి వచ్చేయడానికి సో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ట్వంటీ ఫోర్టీన్లో లెజెండ్కి కాకుండా అల్లు అర్జున్కి రేస్ గుర్రంలో పర్ఫార్మెన్స్కి రావాల్సింది అండ్ ట్వంటీ ట్వెల్వ్లో మహేష్ బాబు బిజినెస్ మ్యాన్కి రావాల్సింది అండ్ టూ థౌజండ్ నైన్టీన్లో మహర్షికి బదులు జెర్సీకి రావాల్సింది సో ఈ లిస్ట్లో మహేష్ బాబు నాలుగు సైమా అవార్డ్స్తో టాప్లో ఉండగా అల్జున అండ్ ఎన్టీఆర్ టూ అవర్స్తో సెకండ్ ప్లేస్లో అండ్ మిగతా వాళ్ళు పవన్ కళ్యాణ్ బాలకృష్ణ ప్రభాస్ అండ్ రామ్ చరణ్ ఒక్కో సైమాతో ఉన్నారు సో అది గైస్ మ్యాటర్ సైమా అవార్డ్స్ ఆర్ బెస్ట్ యాక్టర్ ఆ హీరోలు ఆ సినిమాలు మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ కింద కమెంట్ చేసి లిస్ట్లో మీ ఫేవరెట్ హీరోస్ అండ్ మూవీస్ని మెన్షన్ చేసేయండి అండ్ గాయస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో ఇన్స్టా ఇన్స్టాపేజ్ లింక్ ఉంది ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటిల్ దెన్ టేక్ కేర్ బాయ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్